కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమ్మలదిన్నె గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా మూడవ శనివారం సందర్భంగా తుంగభద్ర నదికి వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామికి జలాభిషేకం నిర్వహించారు. మహా మంగళ హారతులు చేసి నది నుండి మేళతాళాల మధ్య పల్లకి ఊరేగింపుగా గ్రామానికి చేరుకోవడం జరిగింది. గ్రామంలో రెండు రోజులు పల్లకి ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల వృక్షములకు వేదములు ఆడవాడి వేదార్థసార విరింగినవాడు. కోసిగి మండలం ఆంజనేయ స్వామి తుంగభద్ర నదికి పోయి ఏకనాథ స్వామి దేవుని పూజ ఘనంగా మా తాతల తాతల తండ్రి బాగా జరుపుకుంటున్నాం. మనం శ్రీ ఆంజనేయ స్వామి జాతర సందర్భంగా శ్రావణ మాసం ప్రతి సంవత్సరం మా పెద్దల పూర్వకాలం నుంచి ఏటికి అలసూరు దగ్గరికి పోయి అక్కడ నదికి పోయి స్నానాలు చేసుకొని స్వామికి ఇక్కడ ఘనంగా పండగ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మా పెద్దల నుంచి కూడా ఈ పండగని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది కూడా ఈ నదికి పోయి స్నానం చేసుకొని ఆ అన్నని ఊరు బయట నుంచి దొడలో నాళాలతోనో నెరుచుకొని వస్తున్నాం గుడి దగ్గరికి. ఊయ గుంపు వచ్చేసి ఆ అన్నని గుళ్ళకి చేరుస్తాం. నైట్ నుంచి శనివారం తెల్లారుజామున 5 గంటలకి భజన ముగింపు చేసుకొని ఆ స్వామిని నదికి తీసుకొని పోయి అక్కడ స్నానాలు చేసుకొని ఘనంగా మేళాలతోనూ ఇక్కడ ఊరికి జుమాలదిని గ్రామానికి చేరుకొని దొళ్ళలు దాసులతోనే ఊరేగింపుతోనే కోలాటంతోనే ఇక్కడ నైటు 9 కావచ్చు 10 కావచ్చు ఆ టైం వరకు ఆయన మెరుచుకొని వచ్చి గుళ్ళకు చేరిస్తాం. గ్రామ పెద్దలు అంత గ్రామస్తులలో కలిసి